ముందు మెరుపు గులాబీ రంగు ఎరుపు ఇప్పుడు వచ్చే వారికి మతి మెరుపు అదే బిస్కెట్ కి కొస మెరుపు అయితే పిలిచేద్దామా లెట్స్ వెల్కమ్ చమల్ చంద్ర అలాంగ్ విత్ ది టీమ్ కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఏంటి పేపర్లో న్యూస్ ఈ రోజు ఓటరు నమోదుకు మరో అవకాశం గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థులను సందడి ఏమండి ఒకసారి లోపలికి వస్తారా ఎవతివే నువ్వు నన్ను లోపలికి పిలుస్తున్నావు నేను మంచోని కాబట్టి సరిపోయింది అదే వేరే వాడైతే లోపలికి వచ్చేస్తాడు అప్పుడు మీకు ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసా మీకు మీ మతి మరుపుతో ఆల్రెడీ నాకు అన్యాయం జరిగిపోయిందిరా నేను భార్యని నువ్వు నా భార్య అని ప్రూఫ్ ఏంటి చిన్న మతి మరుపు నిన్న పొద్దుననగా వెళ్ళాడు ఇంతవరకు ఇంటికి రాలేదు అసలు ఎక్కడికి వెళ్ళాడు మా ఆయన ఏమండి అక్కడ కూర్చున్నారేటండి మీరు ఇంటికి రారా మీరు ఒసే శాంతమై నువ్వు నీ మతి మార్పు ఆయన నీ మొగుడు కాదు నా మొగుడు కాదా ఇంతకు నా మొగుడు ఎక్కడికి వెళ్ళాడబ్బా తలుపు తీసి పెట్టింటే వాడే వస్తాలే హలో ఏదో కారణం కాదు పక్కింట్లో వెళ్ళడానికి దరిద్ర పనికి మన్నోడా ఫోటో ఏది నేనే నీ మొగుడ్నే ఇదిగోనే మన ఫోటో సారీ బ్రదర్ ఓకే ఓకే మా ఆవిడ అనుకోని మీ ఆవిడ ఇందాక ఇంట్లో ఏం చేసావురా చెప్పరా అదే గుర్తు రావట్లేదు బ్రదర్ ఏం చేసావు నాయన ఏం చేసావు చెప్పరా ఏం చేశాడు చెప్పవే నువ్వేనా ఎంట్రీ గుర్తుంది ఎగ్జిట్ గుర్తుంది మధ్యలో ఎంటర్టైన్మెంట్ గుర్తులేదు మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఏంటో చెప్పరా ఏం చేసా అసలే బీపీ పేషెంట్ అంట చెప్పరా మీ ఆవిడ నేను ఇద్దరం కలిసి లోపట ఇద్దరం కలిసి నువ్వు గట్టి కరిచావు అనుకో నేను మళ్ళీ మర్చిపోతా ఇద్దరు కలిసి ఇదిగో చూసావా మళ్ళీ మర్చిపోయా గుర్తించుకోవడానికి దండం పెడతాను ఇద్దరం కలిసి టీవీ చూస్తాం అది కాదే నేను మతి మరుపుతో వాడింటికి వెళ్ళాను నువ్వైనా చెప్పాలి కదా గుమ్మం ముందు కూర్చున్నావు కదే ఇప్పుడు లోపల జరగరాంది జరిగి ఉంటా నీకు ఎంత అన్యాయం జరిగేదా నీకు ఎప్పుడు మేకప్ మీద మైండ్ పెట్టకే అప్పుడప్పుడు మొగుడు మీద కూడా మైండ్ పెట్టు అది నా పెళ్ళం కాదు నువ్వు నా పెళ్ళం కాదు ఒక మాట అడుగుతాను అసలు నాకు పెళ్ళం ఉందా అసలు పెళ్ళైందా లేదా చెప్పు అవును పెళ్ళై సత్యం పెళ్ళై సత్యం నా పెళ్ళం ఎక్కడ సత్యంది ఇక్కడ సత్యం రా నువ్వేంటి నాగబాబు గారి ఇంట్లో ఉన్నా ఇది మనం లేరా మగడా మన ఇల్ల ఏ మేరా పరివార్ అవును రా ఇందా ఇట్లా నాందా నీన్ లేరా నీందే ఇల్లు కూడా మర్చిపోతున్నానుగా కొద్దిగా పెరిగినట్టుంది అయినా మేనేజ్ చేయాలి ఈ ఇల్లు నాదని తెలియదాని ఆ ఇల్లు నాదని తెలియదు అనుకుంటున్నావా మన ఇంటి డోర్ నంబర్ చెప్పనా చెప్పు 108 108 801 నీ బతుకుచడా ఇంటి డోర్ నంబర్ కూడా గుర్తులేదారా నీకు
నేనే కావాలని తిప్పి చెప్పా, నువ్వు తిప్పుతావో లేదో అని తిప్పావు. వెరీ గుడ్, నీ మైండ్ బాగా పనిచేస్తుంది, చాలా షార్ప్ ఉంది. వెరీ గుడ్, అలాగే పెట్టచ్చు. వెరీ నైస్. మధ్యలో ఎదవ కవరింగ్ లో ఒకటి చెయ్యి. ఒక కప్పు కాఫీ పట్రా. ఆ తెస్తున్నానండి. అదే సమయంలో సత్తి పండుకు టాయిలెట్ టాయిలెట్ ఒకటే. రే ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా నువ్వు? పది తరాల ముత్తాతల పేర్లు చెప్పగలనరా నేను? ఎడ్సావులే విరిచొచ్చినాడా. పెట్టే ఫోన్ ఎదవన్నారా ఏదో. ఏమిటి కాఫీ? ఏం పెట్టావే కాఫీ? ఏం కలిపావు దీంట్లో? ప్రేమ కలిపింది. అందుకే నా అంత తీయగుంది. కూర్చో. చచ్చాడు. మన కాపురం సంసారం అనే పడవలో చిల్లు పడకుండా వెళ్ళిపోవాలి. చిల్లు ఎందుకు పడుతుందండి? నా చేయి అడ్డు పెట్టేను. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ప్రూఫ్ అంటాం ఏంటో ప్రతి దానికి. వాడిని వాటేసుకుని ఉండని మీ ఇద్దరి మధ్య ఏం ప్రూఫ్ ఉంది? నా దగ్గర ప్రూఫ్ ఉందిరా. నేను కట్టానే. కాదు నేను కట్టాను. నువ్వు ఇక్కడ కట్టావురా. నేను అక్కడ కట్టానా? చిన్న మధ్య మరి నేను నీకు కట్టిన ప్రూఫ్ ఏంటి? నువ్వు నాకు కట్టినట్టు ప్రూఫ్ ఏంటి? మూత మీద కొట్టానంటే ఫోటో చూపించి మీ ఇద్దరు ఫోటోకి దండ ఇకపోతే చూడండి. సుధా వెళ్ళి నువ్వు ఫోటో తీపట్రా. మర్చిపోతాడే ఊరుకులేస్తున్న గోదావరి మధ్యలో ఆనకట్ట కట్టాలని చర్య చేయకు. అర్థమైందా? ఒకవేళ కట్టినా కూలిపోతుంది. కూలిపోతుంది మీ వల్ల నేర్పోయేలా ఉన్నాడ్రా. వామ్మో యేసు కోరు తీరాలిలే కలపు జోరు తెలాలిలే. రోజా గారు నాకు ఫోటో దొరికింది. అక్కడ చూడు ఏదో జరిగిపోతుంది. నాకు ఫోటో దొరికింది. వచ్చా టికెట్ బాగుందానా? నీకు ఫోటో దొరికితే వాళ్ళకి చూపించాలి కానీ వాళ్ళకి ఎలకే చూపిస్తావంటే. సింగరపుచ్చికి బంతి పోలితే జర్లో పెట్టుకోకుండా ఒళ్ళో పెట్టుకుందట నీలాడితే. అంత టింగరం నాకే తగిలి నేను చూపించి వాళ్ళకి. ఏమండి నన్ను క్షమించండి. కాలు మొక్కడంలో సిన్సియర్ క్యారెక్టర్ లో లేదా నీకు? లోపలికి నాకేంటి టార్చర్? నా జీవితంలో ఆధార్ కార్డు కంటే ఈ ఫోటో ఇంపార్టెంట్ అయిపోయింది నాకు. ఆ దేవుడు ఇక్కడ బాగానే ఇచ్చే చచ్చాడు, ఇక్కడే కొద్దిగా తేడా చేస్తాడు. అయినా నువ్వు సూపరే. ఎందుకు? నీ సిచువేషన్ లో ప్లేస్ లో రష్మి గాని అంశు గాని ఉండి ఉంటే ఎప్పుడో మిడిల్ డ్రాప్ అయిపోయేవాడు. కౌంట్ అవుతావు అని తెలుసు కూడా చివరి వరకు ఆట ఆడుతున్నావు. చూడు నీ ఆట నాకు నచ్చింది. నీ సిన్సియర్ నడిపించింది. కేపిటప్ నా ఆట నీకు నచ్చిందా? ఇది నీకు ఆటలా ఉందా? వీళ్ళ మత్తి మరుపుతో సంసారం అని నా పడవని మీ పడవని వదిలేసి వాళ్ళిద్దరూ కలిసి ఒకే పడవని వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ అండి ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చెయ్యండి, ఏదో ఒకటి చెయ్యండి. ఒక్కటే మార్గం. హలో డాక్టర్, ఐఎమ్ కమింగ్. డాక్టర్, నా పిల్ల మత్తు మరుపు వల్ల, వీళ్ళ ఆయన మత్తు మరుపు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. మీ ఆయన్ని మీ ఆవిడ్ని ఒకే గదిలో పంపించండి చెప్తాను. కంగారు పడతాం ఎందుకు? ఐ మీన్ డాక్టర్, వాళ్ళ మధ్యలో నేను ఉంటాను కదా. పంపించండి. అలాగే సార్. గుడ్ బాడా. ఏంటి నీ పిల్లని పిలుస్తుంది చూడు. ఏమంటున్నావు?
ట్రీట్మెంట్ తో వాళ్ళకి ఈ జన్మే కాదు ఏడు జన్మల దాకా అన్ని గుర్తొస్తాయి. ఏడు జన్మలు ఎందుకంటే ఈ ఒక్క జన్మ ఏడంటే చాలు. మళ్ళీ కన్ఫ్యూజన్. అలాగే అలాగే కూల్ కూల్. కాకపోతే చిన్న ప్రాబ్లం. ఏంటి డాక్టర్? వాళ్ళిద్దరు భార్య భర్తలు అనుకుని సెట్ అయిపోయి ఇంటి అనుకుని చట్ట వెళ్ళిపోయారు. ఏదో రకంగా పక్కింటామని పడేయాలి. అది కారణం ఈ రోజు మతిమరిపోయింది. భార్య అనగానే ఆవిడ ఎలా గుర్తొస్తుంది? ఎదురుగున్న ఆవిడ కనిపించచ్చు కదా. బాగుంది, ఫన్నీగా అనిపించింది. అసలు సత్తిపండు ఫ్రస్ట్రేషన్ చాలా బాగుంది. చంద్ర, నువ్వు ఈ మధ్య కాలంలో చేసిన ఒక 6 నెలలు 1 ఇయర్ లోపల చేసిన స్కిట్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిట్ ఇది. ఇమాజిన్ చేయాలి నేను. నీకు మతిమరుపు ఉంటే ఓకే అనుకుందాం, పక్కింటి ఆవిడకి మతిమరుపు. సత్యపండు నీ భార్య తాలూకు ఫ్రస్ట్రేషన్ ఎక్సలెంట్. నేనైతే తెగ చేశాను. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిట్స్ ఇన్ జబర్దస్త్. వెరీ వెరీ గుడ్.